విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా కసింకోట అనకాపల్లి బైపాస్ రోడ్డు చిన్న నాలుగు రోడ్ల జంక్షన్లో వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎంపీ బీవి సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు ఎమ్మెల్యే, ఎంపీ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధనకే ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, కలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు, అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ప్రముఖ నాయకులుగా మనం పరిగణించాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రాన్ని శాసించేది, కానీ మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రాన్ని శాసించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఇది నేను ఇవాళ చెప్పింది కాదు, ఆవేళ కౌన్సిల్లో రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో ఈ మాట నేను చెప్పడం జరిగింది. దివంగత ముఖ్యమంత్రి గారు, మనందరి ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్రమంతా కూడా మరి రైతు దినోత్సవంగా జరుపుకోవటం మనందరికీ తెలుసు. మరి ఈరోజు అనకాపల్లి పట్టణంలో మరి మహానేతకు పూలమాలలు అర్పించి అంజలి ఘటించి మరి ఆయన ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి అమలు చేసి పార్టీలకు అతీతంగా ప్రజల మనిషిగా అందరి హృదయాల్లోని సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మరి మన దివంగత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అందరూ కూడా ఇవాళ ఆ మహనీయుని స్మరించుకుని అంజలి ఘటిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు బకాయిలు చెల్లిస్తానన్నటువంటి మాట ఏదైతే చెప్పారో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు ఆ 4,63,00,000 కూడా ఈరోజు చెల్లింపులు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 1,200,00,000 రూపాయలు గత ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి బకాయిలు కూడా చెల్లిస్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు 3:00 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ చెల్లింపులు కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా రాంటువంటి కాలంలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల కన్నా మంచి కార్యక్రమాలు చేసి ఆయనకంటా మంచి పేరు తెచ్చుకుంటారన్నటువంటి నమ్మకం పూర్తిగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఉంది. మరి దానికి ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల మీద ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.